రాట్నం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. గత కొన్ని కార్యక్రమంలో దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, సులభ పద్ధతిలో ఎలా బయటపడవచ్చు మొదలగు వివరాలు తెలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో మరొక సర్వసాధారణమైనటువంటి అంశం గురించి, ఆ యొక్క సమస్య గురించి, ఆ సమస్యకి తగినటువంటి గృహవైద్య పరిష్కార మార్గాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ సమస్య పేరు సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది ఒక రకమైనటువంటి చర్మవ్యాధి. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధించి పీడించి ఇబ్బందిని పెట్టేటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యాధి ఈ సోరియాసిస్ అనేటువంటి చర్మవ్యాధి. ఈరోజు వరకు కూడా ఈ సోరియాసిస్ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది వైద్య ప్రపంచంలో ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ వ్యాధి చరిత్ర గురించి మనం ఆలోచించినట్లయితే, వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు ఏకకుష్ఠ, కిటిబ కుష్ఠ మొదలగు వ్యాధుల గురించి చెప్తూ, ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ సోరియాసిస్ వ్యాధి లక్షణాలన్నింటిని కూడా అందులో పొందుపరిచి ఆ యొక్క చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏకకుష్ఠ, కిటిబ కుష్ఠ అనేటువంటి పేర్లు వినేసరికి చాలామంది లెప్రసీ అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కుష్ఠ అంటే చర్మవ్యాధి అనేటువంటి అర్థం. కాబట్టి ఏకకుష్ఠ, కిటిబ కుష్ఠ అంటే ఇది ఒక విధమైనటువంటి చర్మవ్యాధి అనేటువంటి అర్థం మనం చేసుకోవాలి. ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు. అట్లే స్త్రీ పురుషుల భేదభావం లేకుండా ఎవరికైనా రావచ్చు. శరీరంలో తల నుంచి కాలి వరకు ఎక్కడైనా రావచ్చు, ఏ సీజన్లో అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వచ్చినప్పుడు చర్మం పైన పొలుసులతో కూడినటువంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పొలుసును తొలగిస్తే రక్త బిందువు కనిపిస్తూ ఉంటుంది. చాలామందిలో చాలా వరకు దురద ప్రధానంగా కలిగినటువంటి పరిస్థితి ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో ఉంటుంది. ఈ సోరియాసిస్ సర్వసాధారణంగా శీతాకాలం ఉధృతం దాలుస్తూ వేసవికాలం కొద్దిగా తగ్గినట్లుగా కనిపిస్తూ ఉండి దీర్ఘకాలం పాటు వేధిస్తున్నటువంటి వ్యాధి ఈ సోరియాసిస్ వ్యాధి. మానసిక ఒత్తిడి, ఆందోళన ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సోరియాసిస్ వ్యాధి మరింత ఉధృతి రూపం దాల్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ సోరియాసిస్ అనేటువంటి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఎలాంటి చక్కనటువంటి గృహవైద్య విధానాలని మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే, ఉదాహరణకి దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు, పసుపు, బెల్లం. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేనటువంటి దివ్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, మంగళప్రదమైనటువంటి ద్రవ్యం. పసుపుని టర్మరిక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచి జల్లించి ఆ యొక్క పసుపు పొడిని 50 గ్రాములు తీసుకోండి. సోరియాసిస్ అనేటువంటి వ్యాధి తగ్గేందుకు మనం ఔషధాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా పసుపు కొమ్మల యొక్క పొడి 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే బెల్లాన్ని జాగరి అనేటువంటి పేరుతో పిలుస్తారు. బెల్లాన్ని 100 గ్రాములు తీసుకోవాలి. 50 గ్రాములు పసుపు పొడి, 100 గ్రాములు బెల్లం, ఈ రెంటిని ఒక రోట్లో వేసేసి మెత్తగా దంచండి. మనకు రోలు అందుబాటులో లేదనుకోండి, రెండు పదార్థాలని మిక్సీలో వేసేసి బాగా కలిసేటట్టు కలిగి తిప్పేసేయండి. ఈ రెండు పదార్థాలని ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం పూట మరొకసారి 100 మిల్లీలీటర్ల తాజా మజ్జిగలో 1/2 టీ స్పూను ఈ యొక్క ఔషధాన్ని కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు పసుపు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని తాజా మజ్జిగలో కలిపేసి సేవించడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లే రక్త శుద్ధి కూడా జరుగుతుంది. అంతేకాకుండా అధికంగా కణాలు విభజన చెందడం అనేటువంటి పరిస్థితి కూడా తగ్గి ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య నుంచి విముక్తి పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు చూసేందుకు చాలా అసభ్యకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అసౌకర్యంగా కూడా ఆ రోగులకు ఉంటుంది. దానివల్ల కొంచెం మంట, దురద, నొప్పి ఇలాంటి బాధలు కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తగ్గిపోయేందుకు పైపూత మందును ఎలా మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే, దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు, చాలమొగ్గ ఆయిల్,
వేసలేము. ఈ చాల్మొగ్గరు ఆయిల్ మనకి సంవత్సరం అంతా కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. చాల్మొగ్గర ఆయిల్ తువరక తైలం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చాల్మొగ్గర ఆయిల్ ఒక 50 ml తీసుకోండి. పెట్రోలియం జెల్లీ, దీన్నే వేజ్రైన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పెట్రోలియం జెల్లీ లేదా వేజ్రైన్ అనేటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఒక 150 grams తీసుకోండి. అంటే ఒక్క భాగము ఈ యొక్క తువరక తైలం అంటే చాల్మొగ్గర ఆయిల్ తీసుకుంటే 3 భాగాలు ఈ పెట్రోలియం జెల్లీని తీసుకోవాలి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ యొక్క ఆయింట్మెంట్ని పైపుత ముందుగా వాడి ఒక అరగంట లేదా గంట సేపు ఉన్న తర్వాత తుడిచేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే ఆ మచ్చలు తగ్గిపోతాయి, అంతేకాకుండా పుట్టురాలేటువంటి సమస్య తగ్గిపోతుంది. ఆ యొక్క సమస్య వల్ల కలిగేటువంటి దురద, బాధ, అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి మీకే మీరు తయారు చేసుకుని వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి అనుభవసిద్ధమైనటువంటి గృహ వైద్య చికిత్స విధానాలు. కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి ఈ గృహ వైద్య విధానాల వల్ల ఆశించినటువంటి ఫలితం కూడా కొంతమందిలో కలగకపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఈ యొక్క ఔషధము ఆ యొక్క పవరు ఆ శక్తి సరిపోకపోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి పరిస్థితి కొందరిలో కలగవచ్చు అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద ఔషధాలు కూడా మనకి ఆయుర్వేద మహర్షులు ఇవ్వడం సూచించడం తెలియజేయడం జరిగింది. అందులో బల్లాతక ఒకటి, అట్లే రసమాణిక్యము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పాదరసం కలిపినటువంటి ఔషధాలు, అదేవిధంగా గంధకంతో తయారు చేసినటువంటి ఔషధాలు, కొన్ని రకాలైనటువంటి పాషాణాలు కలిపి తయారు చేసినటువంటి ఔషధాలు, అదేవిధంగా జీడిగింజలు ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి బల్లాతక లేహ్యము, మహాబల్లాతక లేహ్యము ఇలాంటి ఔషధాలు, వ్యాధికరణ రసము ఇలాంటి ఔషధాలు, ఇలా వివిధ రకాలైనటువంటి ఔషధాలు అంటే చండమారుత సింధూరము ఇలాంటివన్నీ కూడా చాలా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాలు. కాబట్టి మరి ఇలాంటి ఔషధాలు వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే సమీపంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు మీ శరీర తత్వాన్ని అనుసరించి, వ్యాధి యొక్క శక్తిని అనుసరించి, వ్యాధి యొక్క అవస్థను అనుసరించి, ఇతర ఉపద్రవాలను దృష్టిలో ఉంచుకొని చక్కటి ఔషధాన్ని ఎంపిక చేసి మీకు ఆ సమస్య నుంచి బయటపడేందుకు తోడ్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాలతోనే చాలా వరకు చాలామందికి సత్ఫలితాలు కలుగుతాయి. లేని పక్షంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఫీల్ కాకుండా నిరుత్సాహపడకుండా నిపుణులైనటువంటి వైద్య నిపుణులను సంప్రదించి, ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి ఆ సమస్యని తొలగించుకోవడానికి అవకాశం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నా యొక్క అభిప్రాయం. చూశారు కదా, ఈరోజు ఈ కార్యక్రమంలో సోరియాసిస్ అనేటువంటి సమస్య గురించి, దానికి సంబంధించినటువంటి లక్షణాల గురించి, దానికి సంబంధించినటువంటి చక్కటి గృహ వైద్య చికిత్స విధానాల గురించి తెలియజేశాను కదా. రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.